హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక, మధుప్రియ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను చాలా హెల్దీ, మన హెయిర్కి అండ్ కంటి చూపుకి కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి, కరివేపాకు పచ్చడి. ఎప్పటి నుంచో కూడా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదొకటి మనం లేత ఆకులతో చేసుకునే కన్నా కరివేపాకు చెట్టుకి ముదిరిపోయి ఉంటుంది కదండి, మనకి చాలా మంచిది. పచ్చడి తింటే మనకి హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీని విధానం, ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 10-12 వెల్లుల్లి సగం సగం ఒలిచినట్టు పెట్టేయాలండి. నిమ్మకాయ కన్నా కొంచెం చిన్నగా చింతపండు అండ్ 13 కారం తగ్గట్టు వెండిమిర్చి, కొద్దిగా బెల్లం అండి. ఇప్పుడు ఇలాగ నేను కొద్దిగా ఒక 1 కేజీ అలా ఉంటాయి కరివేపాకు తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసి ఫస్ట్ 1 బై 1 నేను వేసుకున్నాను కదా, చూపించాను కదా మీకు, అవన్నీ ఇంగ్రీడియంట్స్ 1 బై 1 వేసేసుకుని మనం బాగా రోస్ట్ చేసేసుకోవాలి ఆయిల్లోని. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మరలా అదే ప్యాన్లో ఇంకొక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కరివేపాకుని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. బాగా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం కరివేపాకుని లైట్గా వేపేసుకుంటే సరిపోతుందండి, టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని మనం ముందుగా అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, అవి ఫస్ట్ ఎనిమిర్చి అవన్నీ కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ వరకు అప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా గ్రైండ్ అయిన తర్వాత కరివేపాకు వేసాం కదండి, ఇందులోనే కొద్దిగా చింతపండు అన్నాను కదా, పులుపు తగ్గట్టుగా కొద్ది చింతపండు వేసుకుంటే సరిపోతుంది. అండ్ 1 టీ స్పూన్ పడింది నాకైతే, ఫుల్ 1 టీ స్పూన్ సాల్ట్ పడింది. సాల్ట్ అన్ని చూసుకుని వేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం మనం బెల్లం ముక్కేసుకోవాలండి. చూసారు, ఈ విధంగా మనం పచ్చడిని చేసేసుకోవాలండి. అద్భుతంగా ఉంటుంది, మనకి హెయిర్కి అండ్ ఐకి కూడా చాలా మంచిది గ్రోత్నెస్ కోసం. ప్లీజ్ ట్రై చేయండి. ఇప్పుడు ఇలా సర్వ్ చేసేసుకుని ఇందులోకి మనం అన్నీ వేసేసుకుని పోపులు, ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. కొద్దిగా 1/2 టీ స్పూన్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకుని మనం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని నెయ్యితోని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనకి ఫీవర్గా ఉన్నప్పుడు కూడా నోటికి బాగా అనిపించదు కదండి, ఆ టైంలో ఇలాంటి పచ్చళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది. రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేయాలనిపించేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేస్తారా అనుకుంటున్నాను. పాతకాలం పచ్చట్లన్నీ ఇప్పుడులో ఎవరు తింటున్నారండి, కానీ ఇవి చాలా బాగుంటాయి. మనకు పుదీనా, కొత్తిమీర ఎలాంటి ఫ్లేవర్ని ఇస్తుందో, రెండింటికన్నా ఇది కరివేపాకు పచ్చడి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ ట్రై చేస్తారే అనుకుంటున్నాను. నచ్చిందా? మీకు నచ్చితే నా వీడియోస్ అన్నిటినీ మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అన్ని వీడియోస్కి లైక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.